మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా కాంటాక్టర్స్ ఎయిట్ టు ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ షాప్ బిజినెస్ ఇన్ ఛానల్ యూ కెన్ మీ టు నెంబర్ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వెలుపు అవుతారు అన్న అభివ్యుక్తికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మాటే ఓ సంచలనము రాజకీయాల్లో ప్రభంజనం ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం సంక్షేమ పథకాలకు తారక మంత్రం అన్న ఎన్టీఆర్ ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమడల నుండి వచ్చింది కార్మికుడి కరిగిన కండల్లో నుండి వచ్చింది రైతు కూలీల రక్తంలో నుండి వచ్చింది నిరుపేదల కన్నీటిలో నుండి కష్టజీవుల జీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి అంటూ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కేవలం పది మంది పత్రికా విలేకరుల మధ్యన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు ఎన్టీఆర్ తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కదిలాయి రాజ్యసభ సీటు ఇస్తామంటూ రాయబారాలు మొదలయ్యాయి లక్ష్య సాధనలో విఘ్నులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరనే వివేకానందుని మాటల్ని వంట పట్టించుకున్న అన్న ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు ఓట్లేయండని జనంలోకి వచ్చేసరికి జనం నిరాజనాలు పలికారు చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ను మట్టి కరిపించారు రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అనే మాటను అక్షరాల నిజం చేస్తూ రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేరెత్తించి తెలుగోడి సత్తాను చూపించారు ఆయన పిలుపు ఓ నవ్యోపదేశమైంది ఆయన పలుకు ఓ సంచలనమై వెరజిల్లింది ఆయన ప్రతి మాట ఓ తూటాగా ఆయన సందేశమే స్ఫూర్తిగా జనాల్లోకి చొచ్చుకు వెళ్ళింది పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించబడ్డ నటుడు రాజకీయ నేతగానో అభిమానించబడ్డారు కృష్ణుడు అంటే ఎలా ఉంటారో రాముడు అంటే ఎలా ఉంటారో తెలియని వారికి ఇదిగో వారి రూపమంటూ నటుడిగా సాక్షాత్కరించిన నట సార్వభౌముడు ఎన్టీఆర్ అంటే ఇలా ఉంటాడు అని పాలించి చూపించారు అందుకే రాజకీయం అనే డిక్షనరీలో తొలి పేజీలో అప్పుడు ఇప్పుడు అన్న ఎన్టీఆర్దే మొదటి స్థానం అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు తప్పుడు వాగ్దానాలు తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివలేదు పేదవాడైన దేవుడు సమాజమైన దేవాలయం అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్షపోనారు ఎన్టీఆర్ నాడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికి అన్నయ్య ఎన్టీఆర్ వేసిన పటిష్ట పునాదులు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఆయన అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్యబద్ధమైన పాత్రలను పోషించి కాక రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు తెలుగు తమిళం మరియు హిందీ భాషలో కలిపి దాదాపు నాలుగు వందల చిత్రాలలో నటించారు నటుడిగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మక్కూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ల వయసులోనే మేనమామ కుమార్తె అయిన బసవరామ తారకాన్ని పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్ తారక రామారావు బసవ తారకం దంపతులకు పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు జయకృష్ణ సాయికృష్ణ హరికృష్ణ మోహనకృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జైశేఖర్ కృష్ణ కుమారులు కాగా గారపాటి లోకేశ్వరి దగ్గుపాటి పురంధేశ్వరి నారా భువనేశ్వరి కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు ముప్పై మూడేళ్ల తెర జీవితంలోను పదమూడేళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన డెబ్బై మూడు సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు రాజకీయాల్లో పటిష్ట పునాది వేసి తరతరాలకు యుగపురుషుడిగా నిలిచిన అన్న ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అయితే రామారావు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారట ఆయన తినే ఫుడ్ విషయంలోనూ తగ్గేవాళ్ళు కాదు ఎంత బాగా తింటారో అంతే కష్టం కూడా చేస్తారు ఆ టైంలో వర్కౌట్స్ చేయడానికి జిమ్లు లేవు అందుకే ఫిజికల్గా కష్టపడేవారు ఉదయం మూడు గంటలకు లేచి ఎక్సర్సైజ్ కోసం ఆయన ఇంటి వద్ద ఇసుకకు పని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎత్తి పోసేవారట అదే వ్యాయామంగా భావించేవారట ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చేవి కావని అంతటి హెల్తీగా ఉండేవారట అయితే ఎప్పుడైనా జ్వరం వచ్చినా మెడిసిన్ వాడేవారు కదట ఆ విషయాన్ని బయట పెట్టారు బాలయ్య జ్వరం వచ్చిందంటే ఆయన చికెన్ తినేవారట ఎన్టీఆర్ లేవగానే ఓ కోడి మొత్తాన్ని తినేవారని ఆయన ఆరోగ్య రహస్యం అదే అని చెప్పారు ఏళ్ళు వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటే కారణం ఆయన తీసుకునే ఫుడ్ క్రమశిక్షణ అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ మరో రహస్యం తెలిపారు జ్వరం వస్తే ఎన్టీఆర్ చేసే పనేంటో బయటపెట్టారు కోడి మొత్తానికి ఉప్పు కారం గట్టిగా దట్టించేవారట మంచి ఘాటుగా ఉండేలా చేసి ఆ కోడి మొత్తం తినేవారట మెడిసిన్ వేసుకోకుండా ఇలా కోడిని తిని మొత్తం దుప్పటి కప్పుకొని పడుకునేవారట ఫ్యాన్స్ కూడా వేసుకునేవారు కాదు ఆ హీట్కి ఉదయం లేచేసరికి దుప్పటి మొత్తం తడిచిపోయేదని దీంతో ఆయన జ్వరం మటుమాయమని తెలిపారు బాలకృష్ణ తనకు కూడా ఎప్పుడైనా జ్వరం వస్తే ఇలానే చేయమని అక్క లోకేశ్వరి చెబుతుండేది కానీ నా వల్ల కాదని చెబుతుండేవాడిని అన్నారు బాలయ్య అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ఫోర్ షోలో ఈ విషయాన్ని తెలిపారు ఈ భూమి మీద ఎంతోమంది పుడుతుంటారు గిడుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే చరిత్ర పుట్టులోకి ఎక్కుతారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు పురాణాల్లోని రాముడు కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కానీ ఏ తెలుగింటికి వెళ్ళి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక తారకరాముడినే చూపిస్తారు తెలుగు వారికి రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే వెండి తెరపై ఆయన చేని పాత్ర లేదు పౌరాణికం ఇతిహాసాల దగ్గర నుంచి జానపద సాంఘిక చిత్రాల వరకు అన్ని చేసేశారు వెండితెరపై నవరసాలను అలమోకగా పండించగల విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్న ఎన్టీఆర్ సినీ జీవితంలో నుండి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నిరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్